భారత దేశంలో ఒక కొండకు వైద్యుడి పేరుంది. అది చాళుక్యుల కాలంలో రాజవైద్యుడు ప్రజావైద్యుడు అయిన అగ్గలయ్య అనే డాక్టర్. ఈ అగ్గలయ్య పేరు మీద వెలిసిన అగ్గలయ్య గుట్ట పైన ఈరోజు ఈ డిస్కవరీ. అగ్గలయ్య అంటే శాంతినాథుని విగ్రహానికి పైకి వెళ్తాం, కానీ మనం అట్లా రైట్ తీసుకోకుండా బ్రేక్ చేసి ఇట్లా స్ట్రైట్గా వెళ్తాం. అంటే టౌన్ వైపుకి వెళ్ళినప్పుడు ఒక గొప్ప చారిత్రక ఆధారాలు కనిపిస్తాయి. ఈ పెద్ద స్టోన్ మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మనకి అగ్గలయ్య వైద్యం అందించినట్టుగా చారిత్రక ఆధారాలు కనిపిస్తాయి. ఇక్కడ మనకు గ్రైండర్స్ కనిపిస్తాయి. మామూలుగా ఉండే గ్రైండర్స్ కంటే ఇవి చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. తర్వాత ఇవి ఆయుర్వేద వైద్యానికి అందించినట్టుగా మనకి ఇక్కడ ఒక పెట్రోగ్లిప్ కనిపిస్తుంది. ఒక చిన్న చిత్రం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న పెట్రోగ్లిప్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఇలా వంగి ఉంది. అంటే చాలా మంది శంఖం అనుకునే ప్రమాదం ఉంది. ఇది శంఖం కాదు. మందు సేవించలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ పాత్రను ఉపయోగిస్తారు. ఇప్పటికీ గోకర్ణాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకని ఈ పక్కనే మనకు ప్రత్యేకంగా గ్రైండర్స్ కూడా కనిపిస్తాయి. గ్రైండర్ చాలా విశాలమైన గ్రైండర్. అంటే పెద్ద ఎత్తున మందు నూరడానికి 1, 2, 3 గ్రైండర్స్ కనిపిస్తాయి. ఇక్కడ మనము ఇక్కడ చూస్తే టౌన్ కనిపిస్తుంది. సో ఇది రావడానికి తొవ్వ అసలు యాక్చువల్గా ఇలా రావాల్సి ఉంది. సో టౌన్ మనకి మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడవచ్చు. సో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని తప్పనిసరిగా చూడాలి. ఇక్కడ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయాలి. గతంలో ఆయుర్వేద వైద్యం నూరడానికి ఉపయోగించిన ఒక పనిముట్టు ఒక ముక్క కనిపించింది. ఇప్పుడు ఇంకొక ముక్క బహుశా దానిదో ఇంకొక ముక్క అయి ఉంటుంది. గతంలో ఇట్లాంటిదే ఒక పీస్ దొరికింది ఒక ముక్క. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాంతంలో మళ్ళీ మిగతా ముక్క దొరికింది. దీంతో వైద్యం నూరడానికి ఉపయోగించిన రోకలి స్టోన్ రోకలి అని చెప్పొచ్చు. ఇది ఈ ప్రాంతంలో లభించినటువంటి ఒక చారిత్రక ఆధారం యొక్క ఒక శకలం, ఒక ముక్క మాత్రమే. గతంలో దీని యొక్క ముక్క ఇంకొకటి దొరికింది. శాంతినాథుడు, పార్శ్వనాథుడు ఈ విగ్రహాలను దాటుకొని మనం ముందుకు వెళ్తే కొండకే తొలిచిన ఒక మెట్ల మార్గం ఉంది. ఈ మెట్ల మార్గాన్ని అధిరోహించి పైకి వెళ్దాం. ముందుగా ఒక మట్టి దిబ్బ కనిపిస్తుంది. దీని కింద రాళ్లతోనూ మరియు ఇటుకలతో నిర్మించబడ్డ ఒక గతంలో ఉన్న ఒక నిర్మాణం ఉంది. అది మట్టి దిబ్బలో కప్పుకుపోయింది. ఇక్కడ లైమ్ స్టోన్ అంటే సున్నపు రాయికి సంబంధించిన చిన్న చిన్న ముక్కలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఈ జైనానికి ముందు ఇక్కడ బౌద్ధం విలసిల్లిందేమో ఆ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఇక్కడ నుంచి ఇంకా మనం పైకి వెళ్ళాలి. కొండ పూర్తి ఉపరితలం పైన ఇలాంటివి కనిపిస్తున్నాయి. ఇవి గ్రూవ్స్, అంటే రాతి పనిముట్లు నూరుకోగా ఏర్పడ్డ గ్రూవ్స్ లాగా లేవు. మామూలుగా గ్రైండర్ చేసుకోవడానికి ఉండేటువంటి కరెక్ట్గా వృత్తాకారంగా లేవు. తర్వాత స్టోన్ రాయితో కొట్టగా ఏర్పడ్డ కప్ మార్క్స్ లాగా లేవు. ఇవి ఓవెల్ షేప్లో ఉన్నాయి. ఇవి హన్మకొండ అగ్గలయ్య గుట్ట, తెలంగాణ స్టేట్. ఇక్కడ పూర్తి ఉపరితలం పైన భద్రకాళి చెరువు కనిపిస్తుంటుంది. పూర్తి ఉపరితలం పైన ఇలాంటి ఓవెల్ షేపు బద్దులు కనిపిస్తూ ఉంటాయి. ఇది గ్రూవ్స్ కాదు, బద్దులు కావు, గ్రైండర్స్ కావు. ఇలా పొడుగుగా ఉండడం ఆసక్తిగా కనిపిస్తుంది. ఇలాంటివే పద్మాక్షి గుట్ట పైన ఉన్నాయి. జనగామ జిల్లా నిడిగొండ గుట్ట పైన ఉన్నాయి. జలాల్పురం గుట్ట దగ్గర చూశాను. చాలా చోట్ల ఇలాంటివి కనిపిస్తున్నాయి. ఇవి ఆసక్తిగా కనిపిస్తున్నాయి ఇట్లాంటివన్నీ. కొన్ని గ్రామాలలో ఇవి గుర్రపు డెక్కల అచ్చులు అంటారు. మరి ఇవేమై ఉంటాయి ఇలాంటి ఓవెల్ షేప్? ఇవన్నీ కూడా ఓవెల్ షేప్లో ఉంటాయి. ఇట్లా తీసినట్టు ఒక ఇసుకని ఇలా తీస్తే ఎట్లా వచ్చినట్టు అట్లాగా ఇట్లా ఓవెల్ షేప్ ఉంటాయి. మామూలుగా గ్రైండర్స్ అయితే గుండ్రంగా ఉండాలి. బద్దులు కప్ మార్క్స్ ఏవైనా గుండ్రంగా రౌండ్గా ఉండాలి. ఇవన్నీ ఓవెల్ షేప్లో ఉంటాయి. ఇక్కడ కుండ పెంకు కనిపిస్తుంది. పాతకాలపు కుండ పెంకు. కోట గోడ దగ్గర ఉన్నాం మనం.
శాంతినాథుని దాటుకొని ముందుకు వెళ్తే మెట్ల మార్గం కనిపిస్తుంది. ఈ శిలకేతులు ఇచ్చిన ఈ మెట్ల మార్గంలో గంటు చిత్రాలు కనిపిస్తాయి. అంటే పదునైన ఇనుప వస్తువుతో బలంగా గీస్తే ఇలాంటి గంటు చిత్రాలు ఏర్పడతాయి. మెట్టుకి సోపాన క్రమం, అటు ఇటు ఎక్కుతున్నట్టుగా ఒక సోపాన క్రమం కనిపిస్తుంది. తర్వాత దానిపైన వరాహం కనిపిస్తుంది. ఇక మూడవది కీర్తిముఖంలాగా ఉంది. కీర్తిముఖం లోపల కింది మెట్టున్న సోపానక్రమం లాంటిదే ఆ మధ్యలో కీర్తిముఖంలో కనిపిస్తుంది. మళ్ళీ వరాహ చిత్రం కనిపిస్తుంది. ఇక ఆఖరి పైమెట్టుకేమో, వీటిలలో వరుసగా ఉండే పైమెట్టుకేమో రెండు ఏనుగులు కనిపిస్తాయి. ఒక ఏనుగును అనుసరిస్తూ మరొక ఏనుగు చిత్రం కనిపిస్తుంది. ఈ మెట్ల మార్గం పైనున్న ఇటుకల దిబ్బకి చేరుకుంటుంది. అక్కడ నుంచి వెళ్ళడానికి ఒక మెట్ల మార్గం, తిరిగి రావడానికి కొద్ది మెట్లు ఉండి ఈ మొదటి మెట్ల మార్గానికి కలిసిపోతాయి. ఇలా మెట్ల మార్గం కనిపిస్తుంది. ఈ మెట్లెక్కే చోట మనకి ఇక్కడ కొన్ని డాట్స్ కనిపిస్తున్నాయి. ఇట్లా చెక్కినట్టు పైన కూడా కొద్ది దూరంలో ఇంకొన్ని మూడు వరుసల్లో కనిపిస్తాయి. ఇది శాంతినాథుని ముందు, అంటే పెన్సింగ్ ఈవల తొమ్మిది రాళ్ల టాంగ అంటాం, అట్లాంటివి అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఈ గుట్ట. ఈ రెండు రాళ్ల కిందికి వెళ్దాము. ఇక్కడ ఒక చిన్న గుహలాగా ఉంది. ఇక్కడ కూడా తొమ్మిది రాళ్ల టాంగ కనిపిస్తుంది. ఇక గుట్టెక్కేటప్పుడు మనకి అక్కడక్కడ బండలు పగులుతున్నట్టు మనం చూడొచ్చు. ఎక్కే దగ్గర ఎదురుగా ఉన్న కొండకి పగుళ్ళు వచ్చినాయి. కొన్ని వేల సంవత్సరాలు అనుకుంటా, బహుశా వేలు లక్షల సంవత్సరాల తర్వాత ఈ బండ పడేమన పగిలిపోయే పగిలి కింద పడే అవకాశం ఉంది. అక్కడక్కడ ఇలా కొండలు బండలు పగులుతున్నట్టుగా మనం చూస్తాము. శిఖరాగ్రం పైన కూడా జెండా ఎగరేసే దగ్గర కూడా శిలా పగిలింది. కోట గోడ, అగ్గలయ్య గుట్ట పైన కోట గోడ ఇది పూర్తి పైభాగంలో. అగ్గలయ్య గుట్ట ఎందుకు ఎక్కాలంటే, ఇది కాకతీయుల నాటి రాజధానిగా ఒక 30 ఏళ్ళు ఉంది. అంటే ఒక రాజ్యము, ఒక నగర నిర్మాణం ఎక్కడ ఏర్పడుతుంది, తర్వాత ఇక్కడ భూభౌతిక శాస్త్రాన్ని, శిలలను అధ్యయనం చేయొచ్చు. ఇక్కడ జైన సంస్కృతి ఎలా విలసిల్లిందో అధ్యయనం చేయొచ్చు. ఇక్కడ సున్నపురాయి లేదా లైమ్స్టోన్ రాతి ముక్కలు లభించడం వల్ల గతంలో ఇక్కడ బౌద్ధం విలసిల్లిందా, ఆ కోణంగా పురావస్తు చారిత్రక పరిశోధనకు అనువుగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వైవిధ్యమైన వృక్ష జాతులు, మొక్కలు, తీగలు ఉండడం వలన పర్యావరణ పరంగా అధ్యయనం చేయొచ్చు. ఇక్కడ శిలలపై లైకెన్స్ పెరుగుతున్నాయి, అంటే కాలుష్య రహిత ప్రాంతంగా ఇంకా ఇక్కడ మనుగడలో ఉంది. నగర విస్తృతి ఎలా జరుగుతుంది, ఇలాంటి అనేక అనేక అంశాలను మనం అధ్యయనం చేయడానికి అగ్గలయ్య గుట్ట ఒక విద్యా కేంద్రంగా, చారిత్రక పరిశోధక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నాయి. కోట గోడ ఇక్కడికి ఈ ఎడ్జ్ వరకు పూర్తయింది. ఈ కోట గోడ అంచులో మనకి ఈ చెట్లు కనిపిస్తున్నాయి. చాలా చాలా అందంగా కనిపిస్తాయి ఈ చెట్లు. అయితే ప్యాచెస్ ప్యాచెస్ ఊడిపోయి ఆరెంజ్ కలర్లోను, గ్రీన్ కలర్లో, లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తాయి ఇవన్నీ కూడా. ఈ వైపు భద్రకాళి చెరువు కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ మనకి మళ్ళీ ఇటుకల నిర్మాణం కనిపిస్తుంది. భద్రకాళి చెరువు అందాలు ఇక్కడ నుంచి చూడొచ్చు. కోట గోడ చూద్దాం ఒకసారి. ఇది లాక్ సిస్టమ్. సో ఈ సిమెంట్ ఇటుక కంకర ఏమి లేకుండా ఫిక్స్ అయినటువంటి రాతి నిర్మాణం ఇది. కోట గోడల నిర్మాణం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇదిగో ఇక్కడ మళ్ళీ భద్రకాళి మన ఆ గుట్ట పైన కూడా, పద్మాక్షి గుట్ట పైన కూడా కనిపిస్తాయి. మళ్ళీ ఇక్కడ కనిపించినాయి ఇవి. ఇవి ఆసక్తికరంగా ఉంటాయి. పద్మాక్షి గుట్ట వైపు ఇలా రాయి రాతిలో పగులు ఏర్పడి రెండు ముక్కలు అవుతోంది. ఇది భద్రకాళి చెరువు పక్కనే భైరవ గుట్ట కనిపిస్తుంది. ఈ భైరవ గుట్టకే డైక్ బ్లాక్ కలర్లో మంచి రిబ్బన్ లాగా కనిపించే డైక్ కనిపిస్తుంది. ఇది జెండా ఎగరేసే బండ. గుట్ట ఎక్కితే ఇదిగో ఈ ఆఖరి జెండా ఎగరేసే ఈ శిఖరంపై కూడా ఎక్కాలి. ఇక్కడ ఒక తీర్థంకర శిల్పం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, యాష్ కలర్లో మనకి లైకెన్స్ పెరుగుతున్నాయి.
అగ్గలయ్య గుట్ట ధ్వజస్తంభం ఎగరేసే చోట దానికి సమీపంలోనే మనకి ఒక తీర్థంకర శిల్పం కనిపిస్తుంది. ఇటుకల దిబ్బ దాటుకొని ఇంకా ముందుకు వెళ్తే భద్రకాళి చెరువు వైపుకి వెళ్తే మనకు రకరకాల వీన్స్ రంగురంగుల్లో వీన్స్ కనిపిస్తాయి. బండి చక్రాల వల్ల అటొకటి ఇటొకటి లైన్ సమాంతరంగా వెళ్తున్న వీన్స్ కనిపిస్తాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే భద్రకాళి చెరువు అందాలు ఇక్కడి నుంచి కూడా మనకు కనిపిస్తాయి. ఈ వర్ధమాన మహావీరుని విగ్రహం చూడండి, ఇదొక గుహలో ఉంది. పురావస్తు చరిత్ర పరిశోధనకు ఇంకా స్పేస్ ఉన్న ప్రాంతం ఇది. మరి నేను చొల్లేటి శ్రీనివాస్, ట్రస్ట్ మెంబర్ వెంకటేష్తో కలిపి అగ్గలయ్యగుట్టపై చేసిన పరిశోధక యాత్ర ఇది. మరి ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవరీ ఛానల్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నేను మీ డిస్కవర్మెన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. థ్యాంక్ యూ.